US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Should ILP. 6302946180. మనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. సార్, బీసీలకు సంబంధించినటువంటి విషయంలో రిజర్వేషన్లను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. 42% రిజర్వేషన్ తర్వాతనే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ పోవాలనేటువంటి దానికి మీరు ఎట్లా చూస్తారు? ఇవ్వాలండి. మరి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిండ్రు కదా ఇస్తామని చెప్పి, ఇవ్వాలి. మరి అన్ని గ్యారంటీలు ఇచ్చి జనాలను మోసం చేసినట్టుగా మళ్ళీ బీసీలను మోసం చేసే ప్రమాదం ఉందనే విషయం మీదనే ఈరోజు ఇక్కడ ధర్నా జరిగింది. సో తప్పకుండా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, ఇవ్వకపోతే మాత్రం మేము ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతామని మేము చెప్పడం కోసం ఇక్కడికి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో చాలా స్కామ్లు అని చెప్పేసి చాలా రకాలుగా, అంటే 25 మంది ఎమ్మెల్యేలు బయటికి పోబోతున్నారని ఇట్లాంటి వాదనలు వినబడతా ఉన్నాయి. మీరు ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, మన నాగర్ కర్నూల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తిగా, ఏంటి అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ అద్భుతంగా ఉందండి. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఉద్యమం చేసిన శక్తుల్లో అగ్రగామి శక్తి బీఆర్ఎస్ పార్టీ. సో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదో పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్లు తక్కువ వచ్చినాయని చెప్పేసి ఇక కాంగ్రెస్ పార్టీ, ఒకవైపు బీజేపీ, వీళ్ళందరూ కూడా రకరకాల కుట్రలు, ఫేక్ న్యూస్లు అవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో చూసింది. ఈ 25 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో ఇవన్నీ కామన్, బీఆర్ఎస్ పార్టీకి చాలా ఈజీగా అర్థమవుతున్నాయి. అందుకొరకు తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా, నేను అనుకుంటా, ఈ ఫేక్ న్యూస్ని చూసి ప్రభావితం కారనుకుంటున్నా. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతున్నది, దాని సత్తా మీరు స్థానిక సంస్థ ఎలక్షన్లో చూడబోతున్నారు. ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇప్పటికే కేసీఆర్ను రమ్మని చెప్పింది. ఈరోజు కేసీఆర్ కూడా 12 పేజీలకు సంబంధించినటువంటి లేఖలు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. బహుశా మీరు దాన్ని కూడా చూసుంటారని అనుకుంటున్నాము. అంటే ఈ యొక్క ఎదురుదారిని ఎట్లా చూడొచ్చు అంటారు? ఒకవైపు గొర్రెల స్కామ్ అంటున్నారు, మరొక వైపు టెలిఫోన్ ట్యాపింగ్ అంటా ఉన్నారు, మరొక వైపు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి విషయంలో ఇది బయటికి తీస్తూ ఉన్నారు, కాళేశ్వరంది ఒకటి నడుస్తూ ఉంది, ఇవన్నిటి ఆ సినారియాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇదంతా అసలు ఈ ఫేక్ న్యూస్ రిలీజ్ చేయడమే ఒక స్కామ్ అండి. ఇందులో ఎక్కడ కూడా స్కాములు లేవు. అరే, అసెంబ్లీ సాక్షిగా ఆ శాసనసభ పక్ష నాయకుడు హరీష్ రావు గారు చాలా క్లియర్గా చెప్పిండు, అయ్యా మీకు ఏమన్నా ఉంటే మీరు ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసిన తర్వాత మా దగ్గర ఉండే సమాచారం మేము మీకు ఇస్తాము, మీకు ఏమైనా ఉంటే మీరు చెప్పండి అని చెప్తూనే ఉన్నారు. ఫ్లోర్ మీదనే చెప్పిండు మా శాసనసభ పక్ష నాయకుడు. దీంట్లో అంటే నేను ఏమంటున్నానంటే, ఇది కేవలం ఒక కుట్రతోనే ఒక పార్టీని బదనాము చేయాలని, తెలంగాణ సాధించి తెలంగాణను ఒక గొప్ప తెలంగాణగా, దేశంలో 1 తెలంగాణగా పెట్టిన ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బదనాము చేయడం కోసం ఈ పార్టీ చేస్తున్న, కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ చేస్తున్న కుట్రలే తప్ప ఇంకోటి కాదు. తప్పకుండా మేము ప్రజలు మా వెంట ఉన్నారు, ప్రజలు మా పక్షమే ఉన్నారు, ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు. ఎమ్మెల్యేలు అందరూ మీ పార్టీలో ఉండడానికి సిద్ధంగానే ఉన్నారా, లేకపోతే పార్టీలు మారడానికి ఎవరైనా చూస్తున్నారా అనుకోవచ్చా? అందరు మా పార్టీలోనే ఉంటారండి. ఒక్కరిద్దరు పోయినంత మాత్రాన, ఒక్కరిద్దరు జంప్ అయినంత మాత్రాన పార్టీకి ఏమైనా అవుతా అనుకుంటారా? నేను అదే చెప్తున్నా, ఇలాంటి కుట్రలను, ఇలాంటి వెన్నుపోట్లను 25 సంవత్సరాల్లో మత్తు చూసిండు కేసీఆర్ గారు. ఇది ఒక లెక్క కాదండి, దాని గురించి ఎవ్వరు పట్టించుకోరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.